अमरावती रैतुल पादयात्रकु मद्दतुगा तूर्पु गोदावरी जिल्ला गंडपेल्लि मंडल तेलुगुदेशं पार्टी अध्यक्षुलु पोतुल मोहनराव तेलुगुदेशं पार्टी सीनियर नायकुलु के लच्चेदोर आध्वर्यंलो राष्ट्र तेलुगुदेशं पार्टी उपाध्यक्षुलु ज्योतुल नेहरू जोलुपट्टि निधुलु सेकरिंचारु। మన నియోజకవర్గంలో కానీ అలాగే కాకినాడ పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో నియోజకవర్గాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమరావతి రాజధాని ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ జోలుపట్టి వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి అనేటటువంటి దృక్పథంతో కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ గండేపల్లి గ్రామంలో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మన గోపాలమ్మ అమ్మవారి సన్నిధిలో సన్నిధి నుంచి ప్రారంభిస్తున్నాం। ముఖ్యంగా మీ అందరికీ విదితమే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా ఆనాటి పాలకపక్షం ఆనాటి ప్రతిపక్షం ఏకోన్మకంగా ఒప్పుకునే నిర్ణయించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు। కానీ మారినటువంటి పరిస్థితుల్లో ఆనాటి ప్రతిపక్షం యాల పాలకపక్షమే జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మూడు రాజధానులు అని చెప్పి ఒక కొత్త విన్యాసాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రాన్ని రాజధాని అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మనందర్నీ కూడా అయోమయ పరిస్థితుల్లో పడేశారు। దాన్ని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని పరిరక్షణ సమితి అని చెప్పి ఒక జేఎస్సీ ఏర్పాటై మహిళ యొక్క తోర్పాటుతో రాజధాని గవరైతే జగదనులుగా భూములు ఇచ్చారో వాళ్ళ యొక్క సహకారంతో 685 రోజుల నుంచి ఒక మహోద్యమం సాగుతున్నటువంటి పరిస్థితి। ఆ పరిస్థితుల నుంచి ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి స్పందన లేనటువంటి విధానానికి చివరి ప్రయత్నంగా ఇవాళ అమరావతిని పరిరక్షించుకోవడానికి రాష్ట్ర రాజధాని నగరంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర ప్రారంభించారు। నేను ఎవరైతే ఇందాక చెప్పానో మీకు వాళ్ళందరూ కలిసి రాష్ట్ర జేఎస్సీ అంతా దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం అందులో భాగంగానే